عام آدمی پارٹی تلنگانہ نے بی جے پی حکومت کے ذریعے مرکزی ایجنسیوں کے غلط استعمال اور راجیہ سبھا کے رکن سنجے سنگھ کی گرفتاری کے خلاف نامپلی حیدرآباد میں بی جے پی تلنگانہ ہیڈ کوارٹر پر احتجاج کیا اور سنجے سنگھ کو رہا کرنے کا مطالبہ کیا۔ ఇక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది। హలో, ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ సిబిఐల్ని ఉపయోగించి వారిని వ్యతిరేకించిన వారిని దేశద్రోహులు అని పేరు పేదో ఇంకేదో పేరు మీదో 5000కు పైగా కేసులు పెట్టారు। 3000కు పైగా కేసులని వారి పార్టీలో జాయిన్ అవుతే మాఫీ చేయడం జరిగింది। అదే పద్ధతుల్లో రకరకాల పద్ధతుల్లో రాష్ట్రంలో దేశంలో 8 ప్రభుత్వాలను కొలగొట్టారు। వారి తానాషాహి నై చెలిగట్టునాం। ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారంటే భయం పట్టుకుంది ఆయన। వీరందరూ సరిపోలేదు। ఢిల్లీలో పంజాబ్లో అధికారం వచ్చిన కేజ్రీవాల్ అంటే భయం పట్టుకుంది। కేజ్రీవాల్ గారు ఆశామాషిగా రాలే, అవినీతిని రూపుమాపుదామనే వచ్చారు। ఆయనంటే ఈరోజు భయం పట్టుకొని ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు। నేను అడుగుతున్నాను, ఈ దేశంలో 12 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు ఆదానీలకో విజయ్ మాల్యాకో నీరవ్ మోడీకో మేల్చోస్కీకో 12 లక్షల కోట్ల రూపాయలు వారిని పట్టుకోలేదే, వారి మీద సిబిఐ పెరగలేదే, వాళ్ళని అరెస్ట్ చేయలేదే। ఇక్కడ 100 కోట్లు ఏదో కుంభకోణం జరిగిందని మనిషి చూడని జైల్లో పెట్టారు। అంత ఇప్పుడు నిన్న సంజయ్ సింగ్ గారిని అరెస్ట్ చేశారు। దాదాపు 1 సంవత్సరం పాటుగా ఈ కేసు నడుస్తున్నది, ఎక్కడా కూడా 1 లక్ష రూపాయలు కూడా దొరకలేదు వాడికి, 1000 రూపాయలు కూడా దొరకలేదు। కానీ 100 కోట్లు దొరికిన చోట 6 కోట్లు కర్ణాటకలో దొరికితే బీజేపీ వాళ్ళు ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేయలేదు। కానీ మోడీ మాత్రం ఈరోజు ఆయనకి ఆయన ఏదైతే చేస్తున్నాడో ఈ దేశాన్ని నమ్మేస్తున్నాడో, ఇద్దరు అమ్ముతున్నారు ఇద్దరు కొంటున్నారు, మోడీ అమిత్ షాలు అమ్మేస్తున్నారు ఆదాని అమ్మనుకుంటున్నారు। ఇది ప్రశ్నించినందుకు సంజయ్ సింగ్ ని అరెస్ట్ చేశారు। ఇది సిగ్గు చేటని విషయం। ఈరోజు ఈడీలు సిబిఐలు బీజేపీ యొక్క సంఘాలుగా మారిపోయి వారు ఎవరిని చెప్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు। దీన్ని బీజేపీ సహించదు, బీజేపీ ఈ నాటకాలు ఆడితే సహించదు। ఆమ్ ఆద్మీ పార్టీ తప్పనిసరిగా తిప్పి కొడదాం। ఈరోజు ఎంతమందిని అరెస్ట్ చేసినా ఎంతమందిని చేతిలో పెట్టినా అరచేతిని అడ్డు పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీని ఆపలేరు। ఎంతమందిని అరెస్ట్ చేసినా తిరుగుబాటు దొరుకుతుంది। ప్రతి ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త సైనికుల్లాగా తయారై ఈ దేశంలో మరి అవినీతిని రూపుమాపడానికి తయారవుతారని తెలియజేస్తున్నాం। ఎంతమందిని అరెస్ట్ చేసినా రేపు పొద్దున కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తున్నది। ఆయనను అరెస్ట్ చేసినా వేలాది మంది పుట్టుకొస్తారు అవినీతిని రూపుమాపడానికి। ఈరోజు మేము కంకణ కట్టుకున్నాం, ఎంతమంది జైల్లోకి వస్తారు చేయండి। ఖబర్దార్ ఆమ్ ఆద్మీ ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మీకు చెప్తున్నాం।